అదే మరి మూడు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిస్ట్ చూడండి, ఏం చేశారు మీరు? ఎక్కడ సోషల్ జస్టిస్ చేశారు? మాటలు మాత్రం విపరీతంగా మాట్లాడేస్తున్నారు. ఒక్క 10 మందికి సీట్లు ఇచ్చినంత మాత్రాన న్యాయం జరగదు, గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా సమాజం కోసం పనిచేసి ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తిని ఎంపవర్ చేయగలిగినప్పుడు న్యాయం జరుగుతుంది. మనం సిస్టమేటిక్గా చేస్తే మన మీద బురజల్లే కార్యక్రమం. నేను అందుకే చూస్తే అనిపించింది, నాకు నవ్వు వచ్చింది ఇవన్నీ చూస్తామంటే. మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ఏ కులానికి వ్యతిరేకం కాదు, బీ క్లియర్. ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు. కానీ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం భరోసా ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టనర్స్ అయినటువంటి జనసేన, బీజేపీ. అది మా ధ్యేయం. మీరు చేసే తప్పుడు పనులన్నీ చేసి తిరిగి మా మీద నెపవేసే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూస్తే రాయలసీమలో నెల్లూరు వరకు నేను ఇక్కడ ఎవరిని గురించి చెప్పడం లేదు, కానీ వాళ్ళు చేసే ద్వంద్వ పరిణామాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి చేస్తున్నా. 62 సీట్లు ఉన్నాయి, ఇందులో 51 జనరల్ సీట్లు ఉన్నాయి. 41 మందికి రెడ్డిస్కి ఇచ్చాడు, తప్పులేదు. నువ్వు ఓపెన్ గా చెప్పు, నేను ఇచ్చా, ఎన్ని ఇచ్చా నువ్వు చూసావు. కానీ నేను బీసీలకు అగ్రభాగాన్ని వేశానని చెప్పడం, ఎందుకంటే బీసీలు 50% జనాభా ఉన్నారు. 50% ఉండే జనాభాకు న్యాయం చేయాలి. అందుకే మనం ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ నంబర్1 ప్లేస్ ఎవరైతే ఉన్నారంటే బీసీలకే ఇచ్చాం, తర్వాతనే మిగిలిన వర్గాలకు అంతా ఇచ్చాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్, దట్ ఈస్ అవర్ పాలసీ. నువ్వు చేసే తప్పుడు పనులు మళ్ళా గుడ్డ కాల్చి వేరే పైన వేస్తే మనం తుడుచుకుంటా కూర్చోవాల, అదే తప్పు అంటున్నా. ఎవరికి న్యాయం జరగలా వీళ్ళ. ఏ 4 పేటిఎం బ్యాచ్, ఆ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, లేకపోతే సజ్జలో, లేకపోతే పెద్దిరెడ్డి, ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఉండే రెడ్డిస్కి ఎవరికి న్యాయం జరగలేదు, ఏ ప్రాంతానికి జరగలేదు. లేదంటే రాష్ట్రంలో ఉండే క్రిస్టియన్స్కి ఏం జరగలేదు, ముస్లింలు కొరిగిందేమీ లేదు. అదే మరి షెడ్యూల్ కులాలైన మాలాస్, ఆర్ మాదిగాస్ ఏం న్యాయం చేశారు చెప్పండి మీరు? సప్లాన్ ఉంటే సప్లాన్ ఇచ్చారా మీరు? అందరికీ ఇచ్చినట్టు 10 రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప, అదే స్కీములు తప్ప. ప్రత్యేకంగా రాజ్యాంగంలో వాళ్ళకుండే ప్రొవిజన్ సప్లాన్ ఉంటే ఆ సప్లాన్ ప్రకారం నిధులు పెట్టాలి. చూసి 1 రూపాయి పెట్టారా మీరు చెప్పండి? ఊచకోత చేశారు, మనుషులను చంపారు. చంపడం కాదు, దిక్కు లేని విధంగా క్రూయల్గా చంపి ఇప్పటికి కూడా వాళ్ళని ఏమాత్రం మనం చూసాం. ఆ సుబ్రహ్మణ్యం డ్రైవర్, ఆ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ పంపిస్తాడు డెడ్ బాడీ. అబ్దుల్ సలాం, 4 కుటుంబ సభ్యులు విధి లేని పరిస్థితుల్లో బ్రతకలేక బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మనం బీజేపీతో పోతుంటే మైనారిటీస్ వ్యతిరేకం చేస్తున్నాం, 4% రిజర్వేషన్లు దిగేస్తాం, లేకుంటే ఇంకోటి చేస్తున్నాం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే రెచ్చగొట్టి రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే మనస్తత్వం తప్ప సమాజహితం కోసం పనిచేయని పార్టీ ఈ పార్టీ. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఒక్క స్కాండల్ కాదు, ఒక్క స్కామ్ కాదు, మీరు ఏది చూసినా, ఏ స్కీమ్ చూసినా ఆ స్కీమ్ ఒక స్కామ్ ఉంటుంది, దానికోసం డిజైన్ చేశారు. అందుకే మీ అందరిపైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది. మిగిలిన విషయాలు కూడా మనం మహాడుకోవాలి, ప్రశ్న పంపించేస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్డీఏ జాతీయ స్థాయిలో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తా ఉంది. వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, 400+ ఎన్డీఏ లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ 160+ రావాలి.
ఎంపీఎల్లో 24+25 గెలిపించుకోగలిగితే చరిత్ర నాకేం అనుమానం లేదు. కడప కూడా మనమే గెలవబోతున్నాం, దాంట్లో నాకు అనుమానం లేదు. ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు? బాబాయిని చంపాం, మిమ్మల్ని కూడా లేపేస్తాం ఓటేమని అడుగుతారా? నేను అడుగుతున్న సమాధానం చెప్పండి, అర్హత ఉందా? నేను అడుగుతున్నా. అందుకే నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోరా, విస్తృతంగా తిరగాలని. ఆయన ప్రోగ్రాం వేసుకుంటున్నాడు. నేను కూడా ఈ రోజటి నుంచి 160 సీట్లు గెలవడానికి 160 మీటింగ్లు పెట్టుకుంటున్నా, 160 నియోజకవర్గాలు పర్యటిస్తున్నా. నా బాధ్యత నేను చేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, నేను చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి ప్రజల్ని సమాయత్తం చేస్తాం. అదే సమయంలో మిమ్మల్ని కూడా కోరుతున్నాం, ఈ రోజటి నుంచి మీ అందరికీ ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం. మేమేం చేస్తున్నాం, మీరేం చేస్తున్నారు, మీ అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళా 1 నెల తర్వాత 25 రోజుల తర్వాత మళ్ళా ఇక్కడే సమావేశం అవుతున్నాం. ఈసారి వచ్చినప్పుడు మీరు, మేము, జనసేన అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు అందరం కూర్చుంటున్నాం. మళ్ళా సమీక్ష చేసుకుని ఎన్నికల బరిలో పోతున్నాం. మీరు ఈ నెల మాత్రం ఏమారితే ఇమ్మీడియట్గా మళ్ళా మీకు ఫోన్లు వస్తాయి. ఫోన్లు రావడమే కాదు, నేను చేసే ప్రతి ఒక్క ప్రయత్నం మీరు గుర్తుపెట్టుకోండి, మేము చేసే ప్రయత్నాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రయత్నాలన్నీ రాష్ట్ర శ్రేయస్సు కోసం, భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు. ఇక్కడ మాత్రం రాజీ ఉండదు. ఎన్డీఏ గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది అందరూ గుర్తుపెట్టుకొని, ఇంకొక పక్క కూడా కొంతమందికి సీట్లు రాని అభ్యర్థులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం. అటు కేంద్రం ఉంది, ఇటు రాష్ట్రం ఉంది. పని చేయాలి, సమాజ సేవ చేయాలనే వ్యక్తులకి అవకాశాలు కల్పించే బాధ్యత ఈ 3 పార్టీలు కూడా తీసుకుంటామని మరొక్కసారి ఈ సభాపర్వంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 3 రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులు కార్యకర్తలే కాదు, ప్రజల మీద ఆలోచించండి, అసోసియేషన్స్ మీద ఆలోచించండి. చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఉండే హౌసెస్ అన్ని ఒక అసోసియేషన్ పెట్టుకున్నా. స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అదే మరి వృత్తిపరంగా చేసే చాలా మంది ఉన్నారు. ఇంకో పక్కన కులపరంగా ప్రతి ఒక్క కులానికి అసోసియేషన్స్ ఉన్నాయి. ఇవందరూ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించండి. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఆలోచించండి. ప్రతి ఒక్కరికి చెప్పండి, మీ బాధ్యత మీరు చేయండి, మా బాధ్యత మేము చేస్తున్నాం, మీ బాధ్యత మీరు చేయండి. మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకొని ముందుకు పోవడం కోసం అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ, అందరికీ మరొక్కసారి కంగ్రాచులేషన్స్. సీట్లు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఒకరిద్దరు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కూడా పిలిచాం, మీకు రాలేకపోయినాయి. కానీ ఒకటే చెప్తున్నా, మీ సేవలు తప్పకుండా ఉపయోగించుకుంటాం. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్లే కాకుండా ఇంకా కొంతమంది వేరే పార్టీలో ఉన్నారు. జనైన్గా ఉండే ప్రతి ఒక్కరికి వారి యొక్క కాంట్రిబ్యూషన్ బట్టి, పాత హిస్టరీని బట్టి వారికి ఏం చేయాలనో చేసే బాధ్యత పార్టీలుగా మేము తీసుకుంటాం. ఒకే మాట చెప్తున్నా, ఈ రోజటి నుంచి ఏ అభ్యర్థి, ఏ పార్టీ వాడు కాకుండా 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థులుగా, అందరి అభ్యర్థులుగా ప్రజాహితం కోసం మీరు పనిచేయాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, చేస్తారని చెప్పి ఆశిస్తూ, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని అండాలి. ఇప్పుడు మీడియా మీరు వెళ్ళిపోండి, మేము ఇంకా మా పనులు మేము చూసుకుంటాం.